2020 ప్రపంచకప్ల తరువాత తాను పొట్టి ఫార్మెట్కు గుడ్ బై పలికే అవకాశం ఉందని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది భారత్లో టీ20 ప్రపంచకప్లు జరగనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్లు వరుసగా ఉన్నాయి. బహుశా మరి కొన్నేళ్లలో ఈ ఫార్మెట్ నుంచి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్తో అన్ని ఫార్మెట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఎంతో కాలంగా అన్ని ఫార్మెట్లలో క్రికెట్ ఆడిన ఏబీ డివిలియర్స్, వీరేందర్ సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో మాట్లాడండి, వారు సవాలుగా అనిపించిందని చెబుతారు. అయితే అన్ని ఫార్మెట్లలో ఆడాలి అనుకుంటున్న వారికి గుడ్ లక్ అని వార్నర్ పేర్కొన్నాడు. నా వరకు ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలను పెట్టుకొని తరచూ ప్రయాణాలు చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక ఫార్మెట్కు విడ్కోలు పలికితే కాస్త ఉపశమనం కలుగుతుంది. అది బహుశా అంతర్జాతీయ టీ20లు కావచ్చు అని అన్నాడు. బిగ్ బాస్ లీగ్లో ఆడకపోవడానికి కారణాలను వార్నర్ తెలిపాడు. బీబీఎల్ జరిగే సమయంలో విశ్రాంతి తీసుకుని తదుపరి సిరీస్లకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో తప్పుకొన్నట్లు వెల్లడించాడు. ఆసీస్ తరపున 76 టీ20లు ఆడిన అతడు 2079 పరుగులు చేశాడు. దీనిలో ఒక శతకం, 15 అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక అలెన్ బోర్డర్ పథకాన్ని అతడు అందుకున్న సంగతి తెలిసిందే.